हाई फ्रेंड्स, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరమ్మా మీరు? నేను ఎవరనో మీకు తెలుస్తలేదా? తెలివికనే అడుగుతారా మీరు ఎవరమ్మా? అయ్యా, నేను ఎవరనో కాదు. ఎవరు మీరు? పార్వతమ్మ నచ్చిన. ఎందుకు వచ్చినావు? నా భర్తలు పనివాడు వచ్చేసాను. ఓ, పంచాదిగిరులలో ఉండే పార్వతమ్మవు, హిమాలయ కొండలు ఇంపుతోను పూజలు చేస్తూ అన్నాడు రాని పార్వతమ్మవు. ఎల్లగిరికి ఎందుకు వచ్చినావమ్మా? నా భర్తలు పనివాడు వచ్చినా పార్వతమ్మ వచ్చి చెప్పుకోవాలి. ఆహా, ఎండి కొండ లోపల నీ భార్య పార్వతి, పంచాదిగిరులలో ఉండే పార్వతమ్మ, రాగండి పుసినారా రంభా పార్వతి, భార్య పార్వతమ్మ వీరికి వచ్చిందా? నీ భర్త లోకాల శంకరుతో చెప్పారా? అయ్యా తండ్రి లోకాల శంకర, నమో శివాయ. అమ్మా, ఇంకో గంటకు రెండు గంటకు ఇంటికి వస్తాడు ఆయన. నీ భర్త ఈ బేటికి ఇంటికి వస్తాడు. నాకు ఇప్పుడు పూజ మీద కూర్చున్నాడు. ఇంటికి వచ్చిన చెప్తా పోరా. అరే రే, మరి ఓం లేవుకున్న ఓంకార ప్రతి భర్త నేనే లేపుతా అని అనుకున్న పార్వతమ్మ ఆ పరమాత్మ దగ్గరికి వచ్చే వరకు ఓం లేవుకున్నాడే. ఎందుకు రాలేదండి? అదన ఆడదానికి ఇక్కడికి వస్తావా? రావద్దు. ఎందుకు వచ్చినావు? పని వచ్చేసానండి. ఏం పని? నేను ఇంటికి రాకపోతున్నా. పని నాదా? అవారు దాకా నాకు ఆగే టైం లేదు. ఓపికే భరించలేకనే వచ్చిన. ఎప్పటికీ ఓములు ఊపుని ఓము అని శబ్దం చెప్తుంది. ఎప్పుడన్నా పార్వతమ్మ తిన్నావా? ఉన్నావా? ఉన్నావా? పండవా? ఎందుకు కాదు, పంచాయతీ పండుకున్న కాడా పరడ కొంగు దాలి. ఎడ్డి కన్నీరా, గొడ్డు కన్నీరా, రజ కన్నీరా, పరదేశ కన్నీరా, ఎవరి కన్నీరో చూడయ్యా.
బామా పార్వతమ్మని పరదకు దర్శింద ఎవరు ప్రతిపద కన్నీరా పరమాత్మయాను కుడికండి కుంకటి ఎడమకండి పసరు పెట్టి అరచేతనంది నవిసి కిందెల్లో కాను వీధెల్లో ఒకరు వారదుడాచన గౌరీ పేరు విన గాయత్రి గుళ్ళు కట్టి గాయత్రి గుళ్ళ భార్య భర్తలు చెయ్యరాని పూజలు చేస్తా ఉన్నారమ్మ సుమంతరాజు అటువంటి సుభద్రదేవి వాళ్ళ గర్భాన్ని కొడుకులు కావాలి బిడ్డలు కావాలా చెట్టు ఉండేందుకు నిన్న పండ్ల చెరువు ఉండేందుకు సంతానమైన నిందలు భయవత్తు కొట్టు నిన్న మయ్యరాజని భార్య భర్తల కోసమా ప్రాణమన్న వాళ్ళ చెప్తే అగో అటువంటి గౌరి గాయత్రి గుళ్ళమ్మకు సంతానం దొరకాలని వాళ్ళకు సంతానం ఉన్నదా లేదా ఉన్నది ఉన్నది ఎందుకు ఇస్తలేదు ఇయ్యా ఎందుకు ఇయ్యో అంటానా ఇయ్యా ఇయ్యాలే ఇయ్యాలకైతే ఇస్తా విట్రా అన్నగారే సంతానం ఇస్తూ నీ పేరు విన పూజ చేస్తానులా నా పేరు విన చేస్తా నా పేరు విన పూజ చేస్తా వాళ్ళు నీ పేరు విన పూజ చేసినప్పుడు నీ భక్తులా నా భక్తుల నా భక్తులేనండి నీ భక్తులకు నేను సంతానం ఇప్పిస్తానే ఇప్పిస్తున్నా నేను నేను నువ్వేరా నేను అంత నువ్వు తింటలేవా ఎప్పుడైనా జ్వరం వచ్చి నేను వండుకుంటే నేను తింటలేరా భార్య భర్తలకు ఇంత డిస్టర్బెంట్ ఎందుకండి సంతానం ఇచ్చిరా వెళ్ళు జయం మరదే వెళ్ళు వెళ్ళు ఓ బావా వెళ్ళండి కాళ్ళ కడిస్తా ఎట్రా గంగేతోళ్ళు కదిస్తావా ఇద్దరిద్దరు పెళ్ళాలు అయ్యండి పోరగాళ్ళు గాళ్ళకిస్తావా సంతానం పెద్దమ్మలకి ఇస్తావా ఇంటా ఇద్దరిద్దరు పెళ్ళాలు దయండి పోరగాళ్ళు ఓ మంగళం జమ్ముకుంటాం అట్లా పోరాన్ని సార్ చేసుకుంటారు భార్య డోలు కొడుతుంది కత్తి పట్టుకుంటారు నేను కొడుకుడు కాదండి అక్కడ అక్కడ జరిగే చరిత్ర చెప్తానా అందుకే నిన్ను బోల్లమ్మే శంకర్ గారు శంకర్ గారు అంటారు బోలో శంకరుడు అంటారు అంటారా నేను అట్లా అంటే కాలు మొక్కు సన్నాను ఇచ్చి రాబో వాళ్ళు నా భక్తులైతే నీ భక్తులైతే కొడుకులు కావాలి బిడ్డలు కావాలని పూజ కట్టింది సంతానం ఇస్తావా అయ్యవా ఏంది ఇయ్యా నాదా ఏనంటే ఏందయ్యా నాదా ఏమయ్యామో నాదా ఇర్ర దేవుతలను ఇయ్యను నీ లెక్కైతే నీ పరవెంతో అన్న అగో పది మందిల సైమ రైతే నన్ను రూపం మోసం చేసి తీసుకొచ్చినవునండి వాళ్ళ యొక్క సుందరం వాళ్ళకు నేను ఇస్తా కుండలు గీక్కుని ఆడదానే నువ్వు ఎట్లిస్తే సంతాన పరం ఇస్తానయ్యా వాళ్ళు నా భక్తులు కాబట్టి సంతానం ఇస్తా వాళ్ళు నా పేరు గుళ్ళిపోయారు కాబట్టి నా భక్తులు నేనే ఇస్తా భర్త మాట్లాడతాను మాట్లాడతండి ఓముల కూకున్నాడు కదా ఓంకార శబ్దం చేస్తే జ్యోతి వెలుగుతున్నది ఇక జ్యోతిని కూడా మార్చింది తలకి సరి జ్యోతిని పొట్ట మార్చి ఒక పొలం తయారు చేసింది పార్వతమ్మ
సంతాన ఫలములు ఇచ్చిన ఒకటి చెప్పుడు ఒకటి నేను ఇస్తా పోతున్నా. నువ్వు ఆడదాని బోడి దాని ఉండాల ఉండే ఆడదాని. ఒకవేళ నువ్వు ఫలం ఇచ్చినా ఎంత నాగర పెట్టి దున్ని దున్నటువంటి వ్యవసాయం చేసే మగ కొడుకు ఫలం ఇస్తావా? ఉండలకీకే ఫలం ఇస్తా ఇచ్చినా గానీ ఆడి ఫలం. అయ్యో ఆడోళ్ళు కొడితే ఇంత నాదు ఆడోళ్ళే మంచోళ్ళు మొగోళ్ళే వేస్ట్. ఆడోళ్ళే బెస్ట్ మొగోళ్ళే వేస్ట్. ఎట్లా అంటే ఆడదంటే భూదేవర మొగోడు అంటే భూమి మీద ముడిచిన గడ్డి లాంటి తోడు. ఆడది లేని నీ అవ్వలేదు నువ్వే చచ్చిన నీ అవ్వకి ఇట్లనుకుంటే నువ్వే ఉడుతుందే. సంతానం ఇతను అమ్మవారు పరతమ్మ జ్యోతిని పుట్టవారు ఫలము తయారు చేసుకున్నది ఎన్నికొన్నది. నా ప్రాధం పట్టుకుంటాను ఎండికొండకున్ను మరి నరలోకంతో పడుతుంది. అమ్మవారు రాగి పూజ రమ్మ పార్వతి జగవెల్ల పార్వతమ్మ తారక మంత్రు తలకి ఒకసారి అస్తం తల మీద మోపుకుంటే అరవై ఏళ్ళకెచ్చు అరవై ఏళ్ళకెచ్చు డెబ్బై ఏళ్ళకు పచ్చు ఆడికెళ్ళి తల్లి పార్వతమ్మ వచ్చిన తల్లి బయటికి ఎవరమ్మా ఎవరి బిడ్డ ఎవరు బిడ్డ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం రామ జయ రామ జయ జయ రామ బిడ్డ పండుడు ఇక్కడ మొక్కన లోపల మనం కళ్ళు మూయవాడితే ఏమున్నా పండుడేనా? ఇక్కడ పండుడే ఇక్కడ పండుడేనా? బండి బండి పక్కన వచ్చిన పండుడు కక్కి తల పెడితే ఏమున్నా పండుడేనా? నిద్ర పోనియపోతి ఒకనాడు తినేయపోతి ఒకనాడు ఆగనియపోతి పూజ 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 ఎప్పటికి పూజ వాడితే ఇంటికాడ వండుడే ఇక్కడ వండుడే పన్నంగ పిల్లలు అవుతారు గట్ల ఎప్పటికి వండుడే కావన్నా ఊరికో తెంచె తీరే నాకేమో పంచనే తీరే అంటనే తీరనా? సరే తర్వాత వందు గాని మనం ఈ గుళ్ళ పూజ చేస్తున్నాం. గుళ్ళ పూజ చేస్తా అంటే గుడి ముందరికి వచ్చారు అచ్చగల్లో బుచ్చగల్లో జోగు సన్నాసం అరదేశం పరదేశం ఈరోజు గుడి ముందరికి వచ్చి అటువంటి పిలుతున్నారు అయ్యా. ఓ బిడ్డా ఓ బిడ్డా నీ గుళ్ళ ఏం మూడు కొట్టుకున్నారు బిడ్డా ఎందుకు పూజ కడతాండు? లోపల నోట్ల మాట బయట పడకుండా నోట్ల మాట బయట హైదరాబాద్ మరి ఏమంటాడు? కాదయ్యా
గుల్లె శ్రీగడు భయం అయితే నేను ఒక్కరిని ఉంటాను అంటాను. సరే నేను ఉంటాను మరి నాకన్నా అలగదాకో లైన్ లో అనుకో శ్రీరాముల పాట వృద్ధ మూడు గంటలకు మీదే అయితే చెప్పిన రా బిడ్డ గుసగుస పెడతారు వాళ్ళు ఎవలమ్మా గుసగుస పెడతారు వాళ్ళు ఎవలమ్మా అంట అయ్యా నేను ఇవ్వలేవు అనుకున్నా మరి గురు ముందర తెచ్చి బిడ్డ జర బయటికి వెళ్ళవమ్మా అని చెప్పి డొమ్మెల్ని పెద్ద మనిషి అటువంటి కట్టే చేతులు పట్టుకుని ఊరుకుంటా బిడ్డ బయటికి వెళ్ళమ్మా అని చెప్పి పిలుస్తాను. అప్పుడు ఆ తల్లి ముసలమ్మ మాట శివన పెట్టింది రావయ్య ఇద్దరం భార్య భర్తలు వెళ్ళిపోదాం అచ్చగల్ల బుచ్చగల్లో అనుకున్నాం కానీ ఆ ముసలమ్మది ఏ ఊరు కావచ్చు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది అడిగి తెలుసుకుందామని గుడి లోపల ఉన్న భార్య భర్తలు గుడి ముందరికి వచ్చిండ్రు అమ్మా ముసలవ్వని ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది నా తండ్రి నీ అవ్వ లాంటి దాన్ని బిజ్జ నీ పెద్దవ లాంటి దాన్ని నీ బాపమ్మ లాంటి దాన్ని బిజ్జ ముసలి దాన్ని నన్ను కొడతావు కొడుక ఓ కొడుకో మీరు ఒక్కడికి వచ్చిరు ఎక్కడికి వెళ్ళి ఓ బిడ్డ నాకు నోరు చక్కదనే ఉన్నదా బిడ్డ నాకేంది ఊసిపోయింది పనులు మీది పనులు ఊసిపోయినా బిడ్డ ఊసిపోయినాక ఉల్ల పండి ఓటంటే ఓటి ఓటంటే ఓటి అని అనుకుంటున్నా ముసలిదాన ఊరున్న కాడి పోతే ఇంటికాడ వదిలేస్తారని నూకలో బియ్యము 10 రూపాయలు ఇచ్చారు ఈ గుడికాడ ఏమన్నా వచ్చినా కాళ్ళకు బెరి వేసుకుని చేతికో దూర పట్టుకుని చేతిలో తూలం పట్టుకుని వచ్చినాం ఓ బిడ్డ నీకే వెనుక బిడ్డ ఇట్లుందని ఏ కష్టం ఉండదురా ఇదో రక్తం ఉరుకులాడుతాను బిడ్డ నువ్వు కూడా వచ్చి ఎందుకు వచ్చినావు అంటానవా ఓ బిడ్డ నీ పిల్ల ఉన్నట్టే నేను మునుపు నీ పిల్ల ఉన్నట్టే నేనున్న బిడ్డ నాకు ఈ నడవంతరణ ఊగడా వచ్చిందని నాకు పింఛిన 3000 వచ్చిన బిడ్డ పింఛన్ ఇస్తాను ఊగుడు వల్ల నాకు 3000 పింఛన్ రాసింది పాపం కేసీఆర్ ఎట్లా దిసొండి కాసుండవ నీకు ఏ కొడుకు వేడుతుంది చూసా ఏ కొడుకు వేడుతుంది నడవంతరానికి రోగం వచ్చే దావకానే పోతుంది అంటే పింఛన్ పైసలు ఆ పైసలు ఈ పైసలు కట్టుకుని 7000 అయితే నేను అనవకుండా పరకాల అనితమైన హాస్పిటల్ పోయినా హాస్పిటల్ పోతే బిడ్డ అక్కడ లంజ మేడం దొరికింది ఓ తెల్లబాట్లు వేసుకునేది బిడ్డ మేడం దొరికిన ముసల్లాన ఊరుకుంటేటే ఇక్కడ తీసుకోవాలనా ముసల్ అన్నది మేడం మేడం ఎక్కడ తీసుకోవాలంటే చెయ్యి పట్టుకో తీసుకుపోయింది 500 ఇచ్చినాడు నెంబర్ ఇచ్చింది అనిత మీద హాస్పిటల్కి నేను నెంబర్ పట్టుకో లోపల పోతాండి ఓ ముసల్లని గట్టగా లైన్ లేవాడనాలే నేను ఊపుకుంటా లైన్ లేవాడ బిడ్డ లైన్ ఇట్లా వాడు నేను ఊగుతాండ లైన్ అంత ఊగుడు కట్టి బిడ్డ నన్ను కట్టించు ఇక లైన్ అంత ఊగుకుంటా అనిత మేడం దగ్గర పోయినా ఇక ఆడో మేడం దొరికింది ఇట్లా ముసల్లాన ఈ బిడ్డ వండుకోమంది ఏంది మేడం నాకు కూడా వచ్చిందంటే ఈ బిడ్డ వండబెట్టుకుంటాను పండ పెట్టుకుంటాను ఏంది మేడం అని నేను అన్నా వచ్చిందా మేడం ఇట్లా కట్టి చూసి ఇటు బోరిస్తాను అటు బోరిస్తాను ఏంది మేడం నాకు కూడా వచ్చిందా నే అయితే బోరిస్తాను ఏందా అని ఓ మేడం వచ్చి ఇట్లా కూర్చొని తీసింది రక్తం బిడ్డ రిపోర్ట్ తెలుస్తుందట ఇక 4 గంటల రిపోర్ట్ వచ్చింది ఆ పిలిచిన మేడ ఇట్లా రమ్మని పిలిచిన ఊపుకుంటూ పోయినా ఆ మేడ నన్ను చూస్తాను రిపోర్ట్ చూస్తాను నాదేవైపు దూరం ఏమున్నట్టున్నది నాదేదో కరోనా వచ్చినట్టు కథ వైపు ఉన్నది అనుకున్న వరే ఏంది మేడం గట్ట చూస్తానంటే ముసల్లాన నీ గురువు దెబ్బతిన్నాయి నీ బతుకు అంతే అని బిడ్డ నువ్వు కూడా గిట్టిన అవుతావురా ఇక ఒంటి రక్తం ఉరుకులైనప్పుడు ఈయన దాన్ని నారావని కొట్టాలనిపిస్తుంది ఒంటి రక్తం ఉరుకులైనాక నాలెక్కనే ఊగుతావు బిడ్డ ఈయన ఏమో కూడా
నా మొగని ఎమడి పెట్టుకుని ఏ ఊరికి ఏ పల్లెవరా బిడ్డ నీ మొగడే నా ఏమైతే బిడ్డ మీ తా దగ్గర ఇట్లా అడగవచ్చు భూలక్కి మూతున్నట్టు నీళ్ళు ఉన్నది గుళ్ళే దేవతలో నువ్వు ఉన్నావు గుడి మీద పొంగోలు వీడున్నారు మాణిక్యం లెక్కన నువ్వు ఉన్నావు పోరడు ఉన్నారు అలకలక్కోనికి ఆయన భార్య దొరుకుతుంది మంత్రాలు కొట్టు ఒక్కసారి ఓం నమో శివాని కట్టించి నీ కాళ్ళు వేసుకో కర్రీ ఆడుకుంటుంది.